వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓ నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన యజ్ఞం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కేరవాణి గారికి కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం. ఈనాటి ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వారు మనందరికీ సుపరిచితులు. ఎన్నో సంచికలకు విశిష్ట అతిథిగా విచ్చేసి అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని అద్భుతంగా విశ్లేషణ చేసి మనందరినీ వేరే లోకాలకి తీసుకువెళ్లినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు. టీటీడీకి చెందిన శ్రీనివాస భక్తి వాంగ్మయ అధ్యయన సంస్థకి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారికి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో, ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న అద్భుతమైన సంగీత దర్శకులకి, సంగీతజ్ఞులకు, గాయనీ గాయకులకు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కేరవాణి గారిని కోరుకుంటున్నాను. జనాదరణ పొందిన ఒక చక్కటి అన్నమాచార సంకీర్తనతో నువ్వు ఆరంభించి ప్రారంభించు. హరి ఏమనే అలిగెను అని అద్భుతంగా అనిపించిన అన్నమాచారులు వారి సంకీర్తన సార్, వింటున్నంతసేపు నిజంగానే ఆయన మన మీద అలిగారా, ఎందుకు రావట్లేదు, ఎప్పుడొస్తాడు స్వామి, నన్ను ఎప్పుడు ఏలుకుంటాడు అని అన్నమాచారులు వారు ఎంత అద్భుతంగా పలికించారో సాహిత్యంలో ఆ భావాన్ని. బాలకృష్ణప్రసాద్ గారు చక్రవాక రాగంలో అంతే అద్భుతంగా ఆ భావాన్ని ఒలికించారు. జానకమ్మ పాడిన ఆ పాట పాడాలని నా కోరిక, మీ అనుమతితో. Thank you.
చాలా చక్కగా పాడారు సునీత. వాసురారు రామాచార్య గారు, మన సహోదరులందరూ కూడా ఒక చిన్న ఆలోచన వచ్చిందండి నాకు సునీత పాడుతూ ఉండగా. చక్కటి స్వర రచన చేశారు బాలకృష్ణ ప్రసాద్ గారు కదా. మన ఇంటి నుంచి మన పిల్లలు కానీ ఎక్స్కర్షన్కి వెళ్తుంటారు స్కూల్ తరపున, మనమే వేసవిశ్వరంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, ఊటీకో మరో చోటుకో చూడని ప్రదేశాలు. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు, తన ఆఫీస్ అయితే ఆఫీస్, పిల్లలకి స్కూల్ అయితే స్కూల్, చూడని ప్రదేశాలకి చూపించడం. సముద్ర తీరం కావచ్చు, కొండలు కావచ్చు, కోనలు కావచ్చు, అందరికీ అన్ని చోట్ల నివసించే అదృష్టం ఉండదు కదండి. సో తీసుకెళ్తుంటాం, మనం కూడా చూసి ఆనందిస్తుంటాం. ఒక వారమో 10 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చాక ఇల్లు చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన ఆనందం వేరు. ఎందుకు చెప్తున్నానంటే, చాలా ప్రసిద్ధి చెందినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు కొండలలో నెలకొన్న కావచ్చు, లేదా చేరి యశోదకు కావచ్చు, మహానుభావులు ఎంతమంది చేశారు అవి. అవి పాడుకుని పాడుకుని అవి మనం సూపర్ హిట్ అన్న పదం చాలా సామాన్యమైన పదం అండి. అవి మన జన జీవితంలో భాగం అయిపోయినాయి. మన రక్త ప్రసరణలోనూ, మనం పిలిచే ఊపిరిలో ఒక భాగం అయిపోయినాయి. అనాలి తప్ప కొన్ని కొన్ని వాటిని హిట్ అనే పదం వాడకూడదు. వాటిని మీరు సరదాగా ఒకటే తీసుకుని ఒక సంచికలో, సపోజ్ చేరి యశోదకు అనుకోండి, అది మోహన్ రాగమా, ఎవరు స్వరపరిచిన వారు, నేదునూరు వారు, అది చేరి యశోదకు శిశువితుడు అన్న చక్కటి సంకీర్తి తీసుకుని మోహన రాగం మినహా హిందోళ రాగంలో నిహాలు కంపోజ్ చేసి, లేదో మధ్యమావతిలో జోసిపట్టడం, ఏదో ఒక రాగం మీకు నచ్చిన రాగాన్ని తీసుకుని నలుగురు ఒకటే సంచికలో ఆ ఒక్క కీర్తనే. నేను కూడా సరదాగా ప్రయత్నించి నా సాహసించి, సాహసం అనండి ప్రయత్నం అనండి, అవి మనకు బాగా అలవాటు పడిపోయిన సంకీర్తన వేరే రాగాల్లో వింటుంటే అదొక ఆనందం. ఆ తర్వాత ఫైనల్గా చక్కటి మన సునీత వాయిస్లో మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఒకసారి గురువు గారి గురించి ఇలాగ మోహన్లో చేశారు, ఇవి కూడా మనకు కొత్తగా అనిపిస్తాయి, ఆనందిస్తాం. ఇదేమి పరీక్ష కాదు, ఏదో టెస్ట్ చేయడం కాదండి. ఒక్కో రాగం ఒక్కొక్క ఫ్లేవర్, అది ఒక ఫ్లేవర్ నాకు పాడుకుంటే మనకు ఆహా అనిపించవచ్చు. ఇవన్నీ విన్నతం మీద మళ్ళీ ఇంటికి వచ్చినట్టు అనమాట. ఇది మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చి మన ఇది ఫైనల్గా ఇల్లే స్వర్గసీయం అని చెప్పి ఇంటిని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఇల్లు అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ పాపులర్ అయిన కీర్తన. బయటికి తిరగడం ఏంటంటే సరదాగా కొత్త ప్రదేశాలు చూసినట్టుగా ఒకే కీర్తన, కొత్త సంకీర్తన లాగా మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చాలా మనం ఎంజాయ్ చేస్తాం, చాలా అద్భుతంగా వస్తుంది ఆ సంచిక అనేది నాకు నమ్మకం కలిగి నేను అంటున్నాను. మీరందరూ కూడా ఓకే అంటాను. గోవింద అంటే అది ఓకే అన్నట్టు. గోవింద అంటే ఒకసారి గోవింద అనండి, ఓకే అంటే మీరందరూ అంగీకారం తెలిపినట్టు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్పథం, ఒక్కొక్క కోణం, ఒక్కొక్క కోణంలో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, ఒక్కొక్కలా సేవ చేసుకుంటూ ఉంటారు. చాలా ఇది చాలా బాగా వస్తుంది నాకు నమ్మకం అండి. నా నమ్మకం వమ్ము కాదని ఆశిస్తున్నాను. పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఏ రాగంలో పాడినా కానీ, ఏ శృతిలో చెప్పినా కానీ అన్నమయ్య ఆశించినటువంటి అంశం ఏమిటంటే శరణాగతి, మధుర భక్తి, తపన, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గురించినటువంటి జీవుని తపన, ఆవేదన, నివేదన, ఈ అంశాలన్నీ సమ్మేళనం పొందినటువంటి సంకీర్తన ప్రక్రియ అన్నమయ్య సృష్టించాడు. అన్నమయ్య ఆనాడు పదకవితలు ఎందుకు ఎన్నుకున్నాడంటే, పద్య కవిత బాగా రాజస్థానంలో కనకాభిషేకాలు గండపిండాలు పొందుతున్న రోజులవి. అటువంటి రోజుల్లో మారుమూల జానపదునికి కూడా నా యొక్క సాహిత్యం అర్థం కావాలి, వెంకటేశ్వర తత్వం మహత్వం అర్థం కావాలి అనే తపనతో ఆయన పదకవిత చెప్పాడు. అయితే రాగిరేకుల్లో ఆయన ఈ సంగీతానికి సంబంధించినటువంటి స్పష్టత లేదు, రాగాల పేర్లున్నా కానీ తాళం పేరు లేదు. కాబట్టి ఇప్పుడు మనం స్వరపరుచుకుంటున్నాం, ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా ఆ స్వరపరుచుకునే ప్రక్రియ అన్నది నాకు ఈ జన్మకు సంగీతం గురించి నాకు అవగాహన లేదండి. కాబట్టి కీరవాణి గారి యొక్క ప్రతిపాదన, అది అన్నమయ్య తపన ప్రతిబింబించే రీతిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ బాలుడు సామాన్యుడు కాదు, అసాధారణమైన పనులు చేసేవాడు. ఒక్కో అవతారంలో చేసిన పనుల్ని ప్రస్తావిస్తూ ఆ అవతారాన్ని గుర్తు చేసిన ఈ అన్నమయ్య సంకీర్తనలో దశావతారాల ప్రస్తావన మనకనిపిస్తుంది. ఆ బాలుడు ఏ అవతారంలో ఏం చేశాడో తెలుసుకున్నాక ఆ బాలుడే తిరుమలకొండపై వెలిసిన శ్రీవెంకటేశ్వరుడని, ఇప్పుడు ఆయనే మనందర్నీ ఏలుకుంటున్నాడని ఈ సంకీర్తన విపులంగా వివరించింది.
ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం కళ్యాణ వసంతం, గానం శ్రీమతి శ్రీనిధి. Yeah.
చక్కగా ఉందండి. ఇది ఎప్పటిలాగే చాలా మధురంగా పాడారు శ్రీనిధి. ఇందులో చాలా పై స్థాయిలో కూడా విన్యాసాలు బాగున్నాయి. ఏమి అనుకునే ఈ చంద్రకంసకి కళ్యాణవాసంతకి ఆ తేడా ఎట్లా ఒకసారి చంద్రకంసలు అనిపించింది నాకు, అది వివరిస్తా కొంచెం. ఓకే. సగమదని సాగరీసం చాలా చక్కగా ఉందండి. పరమ భాగవతోత్తముడైనటువంటి అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలసి ఉన్నారు. అలనాటి బాలకృష్ణుడే ఈ వెంకటేశ్వరుడు. దేవదేవుడు బాలకృష్ణుడై అవతరించినప్పుడు ఆయన బాలుడుగానే ఎన్నో మహిమలు చూపించాడు. అద్భుతమైనటువంటి లీలా విభూతిని ప్రదర్శించాడు. ఈ సంకీర్తనలో ఏదో చిన్నపిల్లవాడుగా భావించకండి, ఈ బాలుడు సామాన్యుడు కాడు, లీలామానుష విగ్రహుడు. అత్యద్భుతమైనటువంటి లీలా విభూతికి నిలయమైనటువంటి తత్వము మహత్వము కలిగినటువంటి వాడు అని మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ ఇటువంటి అవతారాలన్నీ ప్రస్తావిస్తూ, ఆ ప్రస్తావించడం కూడా ఆలోచనామృతంగా ధ్వనిగర్భీతంగా అలతి అలతి తెలుగు పదాలతో సంస్కృత భూయిష్టమైనటువంటి సమాచారం లేకుండా ఈ మూడు చరణాల్లోనూ వెంకటేశ్వర స్వామిని, ఆయన ఒకనాటి బాలకృష్ణుడని, 10 అవతారాలు ధరించినటువంటి వాడని, ఏ అవతారాన్ని ఏ భంగిమలు ఇటువంటి హావభావాలతో ఏ విధంగా విజృంభించి ధర్మ సంస్థాపనం చేశాడో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమాచార్యుల వారు. ఎక్కువగా అన్నమయ్య సంకీర్తనల్లో కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి అభేద్యం చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారంటే, వెంకటాచల మహాత్మ్యంలో శ్రీనివాసుడు నారాయణవనం వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారిని ప్రథమంగా చూసినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోండి అంటారు అమ్మవారు. అప్పుడు స్వామి, నా పేరు కృష్ణుడు, మా తల్లిదండ్రులు దేవకి వసుదేవులు, మా బంధువులు పాండవులు, ఇవన్నీ చెప్తాడు. చెప్తే మొదట అమ్మవారు వీడు పిచ్చివాడు అనుకుంటారు. ఆయన ఎప్పుడో ద్వాపరయుగంలో అయిపోయినాడు కదా, ఇంకా ఎక్కడున్నాడని. తరువాత ఆమెకే తెలుస్తుంది. అంటే కృష్ణావతారం అయిన వెంటనే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చారు కాబట్టి ఆ అవతారానికి ఈ అవతారానికి అభేద్యం పూర్తిగా. ఇది ఎక్కువగా అన్నమయ్య దశావతార సంకీర్తనం రాసినప్పుడు కానీ, అన్ని అవతారాలు వర్ణించాడు, రామావతారం వర్ణించాడు, నృసింహావతారం వర్ణించాడు, కానీ ఈ అభేద్యము వెంటనే వచ్చినటువంటి అవతారం లంకె మాత్రం కృష్ణావతారంతో ఎక్కువగా ఉంటుంది. అటువంటి అంశాన్ని బాగా అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆవిష్కరించారు. అలరించే అన్నమయ్య సంకీర్తనలతో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. సీతక్క పడుసుతో సిటి పాల మగడు బాతి పడిన నగపడు నటి వీడు వీడు. సీతక్క పడుసుతో సిటి పాల మగడు పాల మగడు పాల మగడు. వాసి ఇద్దరు ఇద్దరే
పట్టాభిషేకం.